మూడు ప్రశ్నలు అధ్యక్ష. ఒకటి, కేంద్ర ప్రభుత్వమే నిర్వహించవలసినటువంటి ప్రాజెక్టు నిర్మాణాన్ని తెలుగుదేశం హయాంలో రాష్ట్ర ప్రభుత్వమే మేము తీసుకుంటామని ఎందుకు అంగీకరించారు? దీనికి సమాధానం రాలేదు అధ్యక్ష. ఇంకొక చాలా పెద్ద విచిత్రమైనటువంటి తప్పిదం, కామన్ సెన్స్తో ఆలోచించినా కూడా జరగనటువంటి తప్పిదం అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారంటే, చాలా సందర్భాల్లో చెప్పారు అధ్యక్ష, పోలవరాన్ని 72% నేను పూర్తి చేశాను, నా హయాంలో పూర్తి చేశాను. కానీ మిగతా ఉన్న 28% కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి చేయలేకపోతున్నారు అనేటువంటి మాట అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు అధ్యక్ష. ఊదలగొడతా ఉన్నారు, ఎక్కడ దొరికితే అక్కడ నేను 72% పూర్తి చేశాను. ఎస్ అధ్యక్ష, ఎవరెంత పర్సంటేజ్ పూర్తి చేశారనేది ఆయన చెప్తే నేను చెప్తే కాదు కదా అధ్యక్ష, లెక్కలు ఉంటాయి కదా అధ్యక్ష. ఆ లెక్కలు మీ ద్వారా, అఫ్కోర్స్ చంద్రబాబు నాయుడు గారు రాకపోవచ్చు, వారి పార్టీ పెద్దలు ఎవరు రాకపోవచ్చు, మీ ద్వారా సభకి, సభ ద్వారా ప్రజలకి మ్యానిపులేషన్ చేసి అంకెలు చెప్పడంలో చంద్రబాబు నాయుడు గారిని మించినటువంటి మనిషి ఎవరు లేరని చెప్పడానికి మరో ఉదాహరణగా నేను ఈ సందర్భంలో చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. అదేమిటంటే అధ్యక్ష, ఆయన కాలంలో పూర్తి చేసినటువంటిది 72% కాదు, ఆన్ రికార్డ్ ఐఎమ్ సెయింగ్. అది ఎంత అంటే వాళ్ళ లెక్కల ప్రకారమే 60.4% అధ్యక్ష. ఇది కూడా స్టాండర్డ్ కాదని మనం చేస్తున్నాం. ఏమిటంటే అధ్యక్ష, ఇప్పుడు హెడ్ వర్క్స్ విషయంలో 2014-19లో హెడ్ వర్క్స్ యొక్క ఎస్టిమేషన్ ఎంత అంటే 5,943.91 కోట్లు అధ్యక్ష. దాని ప్రకారం వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారంటే 3,591.86 లక్షలు వారి హయాంలో ఖర్చు పెట్టారు. ఈ ఖర్చు ప్రకారం చూస్తే 60.4% అవుతుంది అధ్యక్ష. ఇక్కడ ఈ 5,943.91 కోట్లు వేరియేషన్ అవుతుంది అధ్యక్ష, పెరుగుతూ ఉంటుంది. ఎందుకు పెరుగుతూ ఉంటుంది అనేది కూడా ఇక్కడ మనం ఆలోచించాలి అధ్యక్ష. ఎందుకంటే ముందు ఒక ఎస్టిమేషన్ చేస్తారు, తర్వాత డీడీఆర్పి వాళ్ళు కొన్ని డిజైన్స్ మారుస్తారు, కొన్ని చోట్ల కొన్ని అదనపు కట్టడాలు కట్టవలసినటువంటి అవసరం ఉంటుందని ఇన్వెస్టిగేషన్లో తేలుస్తారు. తేల్చిన తర్వాత ఎస్టిమేషన్స్ మార్చి ఎక్కువ ఖర్చు పెట్టవలసి వస్తుంది. ఇవాళ చూసినట్టయితే అధ్యక్ష, ఈ రోజుకి ఉన్నటువంటి అంచనాల ప్రకారం దీన్ని కొన్ని మార్పులు చేయటం వల్ల 7,422.68 కోట్ల రూపాయలు ఇవాళ పెరిగాయి అధ్యక్ష. అంటే ఇప్పుడు టోటల్గా హెడ్ వర్క్స్లో ఇంత ఖర్చు పెట్టవలసినటువంటి అవసరం ఉంది. ప్రస్తుతానికి ఇంకా పెరిగినా ఆశ్చర్యం లేదు అధ్యక్ష, పెరిగింది కూడా, అది కూడా చెప్తాను అధ్యక్ష. ఎందుకంటే మొన్న డయాఫ్రమ్ వాల్ యొక్క రిపోర్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ 2,000 కోట్లు అదనంగా హెడ్ వర్క్స్లో ఖర్చు పెట్టవలసిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఇప్పుడు ఈ లెక్కన చూసుకుంటే అది ఎంత ఉందా అంటే, అప్పుడు ఖర్చు పెట్టినటువంటి 3,591 ప్రకారం చూస్తే అధ్యక్ష, 48.3% మాత్రమే చంద్రబాబు నాయుడు గారి టైంలో ప్రాజెక్ట్ హెడ్ వర్క్స్లో పూర్తయింది అనేది ఇవ్వాలన్న అంచనా. ఇది అంచనాలు మారిన తర్వాత ఇంకా ఈ నెంబర్ తగ్గేటటువంటి అవకాశం ఉన్నది. దీన్ని పట్టుకొని 72% నేను పూర్తి చేశాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయలేకపోతుంది, వారికి తెలియదు అనేటువంటి మాటలు మాట్లాడుతూ ఏదో ఎన్కేష్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. ఇలాగే కాదు అధ్యక్ష, ఇంకా అనేకమైనటువంటి పుకార్లు పెడతా ఉన్నారు, అపోహలు పెడతా ఉన్నారు. అదేమిటంటే, అసలు ఈ ప్రాజెక్టు మొత్తంగా పూర్తి చేయరు, 41.15 మీటర్లకే పరిమితం చేస్తారు, ఇంకా 45.78 లెవెల్ వరకు చేయరు. దీన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు లాస్ట్ సెషన్లోనూ అంత ముందు సెషన్లోనూ చాలా వివరంగా కూడా చెప్పారు అధ్యక్ష. అయినా మరొకసారి చెప్పవలసినటువంటి అవసరం ఉంది అధ్యక్ష, ఇది మొత్తం పూర్తి చేయరు. చాలామంది నన్ను కూడా అడిగారు, ఏమయ్యా మంత్రి గారు ఇది మొత్తం పూర్తి చేయరంట కదా,
41.15K పరిమితం చేస్తారట, కేంద్ర ప్రభుత్వం అంతవరకు ఇస్తుందట, మిగతాది ఇవ్వదట, ఇలాంటివి దాన్ని పట్టుకొని ప్రచారం చేసేసి దీన్ని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవటం లేదు అనేటువంటి మాట మాట్లాడుతున్నారు అధ్యక్ష. అధ్యక్ష, నేను మనవి చేస్తున్నాను అధ్యక్ష, ఈ రాష్ట్ర ప్రభుత్వం పోలవరం మీద చిత్తశుద్ధి కలిగినటువంటి ప్రభుత్వం, పోలవరాన్ని పూర్తి చేయాలనే పట్టుదలతో ఉన్నటువంటి ప్రభుత్వం. భగవంతుడు కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే అధ్యక్ష, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సంకల్పం ఇది, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారే దీన్ని సాకారం చేస్తారు, ఇది దైవాజ్ఞ అని ప్రగాఢంగా విశ్వసిస్తున్నటువంటి వ్యక్తి అధ్యక్ష. మాకున్న ఇంట్రెస్ట్ వాళ్ళకి ఎందుకు కూడదు అధ్యక్ష? మా నాయకుడు ప్రారంభించాడు, ఆయన కుమారుడు వచ్చి పూర్తి చేస్తే మాకున్న సంతోషం ఎందుకు ఉంటుంది అధ్యక్ష? వాళ్ళకి ఎందుకుందంటే, ఎందుకుంటుందంటే వాళ్ళకి మోడీ గారు చెప్పినట్టుగా ఏటీఎంలాగా ఉపయోగించుకోవడానికి, డబ్బులు కాజేయటానికి మాత్రమే ఉంటుంది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, ఇక్కడ కూడా నేను చెప్పాలి ఒక విషయం, ఇలా డబ్బులు కాజేస్తారు అని మా ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో చెప్తూ వచ్చారు. డీపీటీ దోచుకో, పంచుకో, తినుకో అనేటువంటి పద్ధతులు. అధ్యక్ష, చాలా వివరంగా నేను వెళ్ళాను కానీ వీరు అధికారంలోకి వచ్చిన తర్వాత నవయుగ అనే ఒక కంపెనీని తీసుకొచ్చారు అధ్యక్ష. ఆ నవయుగ అనే కంపెనీ ఒక కాంట్రాక్ట్ సంస్థ, పెద్ద సంస్థ అధ్యక్ష. అది ఎక్కడి నుంచి వచ్చింది అధ్యక్ష? సాక్షాత్తు రామోజీరావు గారు, మీ అందరికీ తెలుసు, ఈనాడు ప్రత్యేకాధిపతి, అనేక వ్యాపారాలు ఉన్నటువంటి వ్యక్తి. ఆ రామోజీరావు గారి అత్యంత సమీప బంధువులది నవయుగ కన్స్ట్రక్షన్స్, వాళ్ళకి ఇచ్చారు అధ్యక్ష. అది వాళ్ళకి ఇచ్చేసి అది కూడా ఎలా ఇచ్చారు అధ్యక్ష? అంతకుముందు ట్రాన్స్ఫై ఉంటే వాళ్ళు పనులు చేయట్లేదని తీసేసి నామినేషన్ పద్ధతుల్లో సుమారు 3,000 కోట్ల రూపాయలు ఇచ్చేసినటువంటి గరుడు చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. దానికి ట్రాన్స్పరెన్సీ లేదు, కాంట్రాక్టు పిలిచింది లేదు. వాళ్ళని తీసేసి ఆయన కూడా ఎవరు అంతకుముందు ఆయన ట్రాన్స్ఫర్ అయినా? ఆయన కూడా రాయపాటి సాంబశివరావు గారు, ఆయన తెలుగుదేశం పార్టీ ఎంపీగా ఉన్నారు. మరి ఆయన సరిగ్గా ఇవ్వలేదో ఏమో తెలియదు కానీ ఆయన్ని పక్కన పెట్టి తీసుకొచ్చి నవయుగాన్ని పెట్టారు. నవయుగ వాళ్ళకి ఇచ్చి దానికి బిల్లులు కొట్టేయటం, క్యాష్ తీసేసుకోవటం, బిల్లులు కొట్టేయటం, క్యాష్ తీసేసుకోవటం. రామోజీరావు గారు, నవయుగ, చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళు కాక ఇంకొక పుట్ట సుధాకర్ యాదవ్ గారు ఉన్నారు, మన యనమల రామకృష్ణ గారి వియ్యంకుడు, ఆయనకు ఒక ప్యాకేజీ ఇచ్చారు. వీళ్ళిద్దరికీ డబ్బులు కొట్టడం, వాళ్ళకి డబ్బులు తీసుకోవటం, దాని నుంచి క్యాకులు తీసుకోవటం, ఇదంతా మనకు తెలియకపోయినా ప్రధానమంత్రి గారికి తెలిసి ఉంటుంది. అందువల్లే ఇది ఏటీఎం. చంద్రబాబు నాయుడు గారి డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు టక్కన బిల్లు కొట్టడం, దాని నుంచి డబ్బులు తీసుకోవడం, ఖర్చు పెట్టుకోవడం అనే పద్ధతుల్లో, అది నిన్న కూడా మనం శాసనసభలో చర్చించారు, మన చంద్రబాబు నాయుడు గారి స్కిల్ స్కామ్ అలాంటిది, ఇది ఒక స్కిల్, ఆయన కొట్టడం దీన్ని తీసుకోవటం. ఈ విధంగా దోచుకో, పంచుకో, తినుకో అనే పద్ధతుల్లో వాళ్ళు తినేటటువంటి కార్యక్రమం చేశారు అధ్యక్ష. దీన్ని మనం అందరం కూడా లోతుగా పరిశీలిస్తే అర్థమయ్యేటటువంటి అంశాలు అధ్యక్ష. అందువల్ల ఇక్కడ కూడా ఇందాక నేను చెప్పినట్టుగా అధ్యక్ష, 13-14 సంవత్సరాల కోసం ఖర్చు పెట్టినటువంటి ప్రైస్ లెవెల్ ప్రకారం 20,398 కోట్లు అవుతుంది అధ్యక్ష. ఇప్పుడు పోలవరం ఆగిపోయింది, పోలవరం పని జరగటం లేదు అనేటువంటి మాట మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఇక్కడ ఒక విషయాన్ని చెప్పాలి అధ్యక్ష, ఇప్పటికీ 20,398 కోట్ల కన్నా కూడా ఎక్కువ ఖర్చు పెట్టడం జరిగింది. ఇంకా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవాలంటే వాళ్ళు ఒప్పందం ప్రకారం డబ్బులు ఇచ్చే అవకాశం లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళా వాటిని రీఎస్టిమేట్ చేసి 55,656 కోట్లు మళ్ళీ రీఎస్టిమేట్ చేస్తే అధ్యక్ష, ఇవాళ రేట్లు అంటే 17-18 సంవత్సరాల రేట్ల ప్రకారం రీఎస్టిమేట్ చేస్తే దాన్ని 55,656 కోట్ల రూపాయలు అయింది అధ్యక్ష. దీన్ని మళ్ళా రిక్వెస్ట్ చేస్తా అంటే 30,000 కోట్లు ఇంతకుముందు అగ్రిమెంట్ ప్రకారం నష్టం జరిగినట్టు అవుతుంది అధ్యక్ష. దాన్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని మరి ఆ ప్రైస్ లెవెల్లో రివైజ్డ్ కాస్ట్ కమిటీ పోలవరం ప్రాజెక్టు అంచనాగా దీన్ని పంపిస్తే వాళ్ళు దాన్ని ఏం చేశారు, 47,725.74 కోట్లు కుదించారు అధ్యక్ష. ఇది కుదించినా కూడా దీన్ని ఏం చేయాలి ఇప్పుడు, దీన్ని క్యాబినెట్లో పెట్టాలి. అప్పుడు కూడా క్యాబినెట్లో పెట్టారు కాబట్టి మళ్ళీ క్యాబినెట్లోకి పెట్టి
క్యాబినెట్లో ఆమోదం అయిన తర్వాత మనకి అప్పుడు శాంక్షన్ ఇస్తారు అధ్యక్ష. అప్పుడు దాకా పనులు ఎలాగా అనే దాన్ని ఆలోచన చేసి చివరికి రాష్ట్ర ప్రభుత్వం కూడా సుమారుగా ఇవాళ 2,600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కాంట్రాక్ట్కి ఇస్తే అది కూడా ఇంకా రాలేదు. మొన్న ఎప్పుడు అంటున్నారు ముఖ్యమంత్రి గారు ఎందుకు వెళ్ళారు, ముఖ్యమంత్రి గారు ఢిల్లీ ఎందుకు వెళ్ళారు, ప్రధానమంత్రి గారిని కలుసుకోవడానికి ఎందుకు వెళ్ళారు, స్వప్రయోజనానికి వెళ్ళారా లేకపోతే మరొక దానికి వెళ్ళారా అని ఇవన్నీ మాట్లాడటానికే అధ్యక్ష. 2,600 కోట్ల రూపాయలు రాష్ట్ర ఖజానాకి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన డబ్బులు కానివ్వండి. ఇది కాకుండా మీకు క్యాబినెట్లో ఆమోదం పొందిన తర్వాత మీరు ఇస్తారు అప్పుడు దాకా హడ్డాగ్గా 10,000 కోట్ల రూపాయలు ఇవ్వండి, పనులు శరవేగంతో ముందుకు తీసుకువెళుతున్నాం మేము అనేటువంటి ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారిని మాట్లాడడానికి వెళితే దానికి పెద్ద గందరగోళం చేసేటటువంటి పరిస్థితిని ఇక్కడ క్రియేట్ చేసి ఏదో ఒక విధంగా బురదలాలనేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారి పార్టీ చేస్తున్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్పవలసినటువంటి అవసరం ఉంది అధ్యక్షుడు.